నిన్న జరిగిన ఘటనకు సంబంధించి అసలు నేపథ్యం ఏంటనే చూస్తే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఆస్తులను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అలాగే అధికారుల అండదండలతో దుకాణాలు కూడా తొలగించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి భరోసా కలిగించేందుకు ఆ బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు గారు వెళ్ళారు, దాన్ని అడ్డుకున్నారు. అయితే ఇక్కడ ఆస్తులు ధ్వంసం, అధికారుల అండదండలతో షాపులను తొలగించడం, ఇవన్నీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జరిగినాయా? నిజంగా దీని వెనక వాస్తవాలు ఏంటి? ఇవన్నీ అవాస్తవం సార్. ఆయన ఏదో ఒక బ్లేము, అది ఆర్ఎండ్బి వాళ్ళు, పీడబ్ల్యూ వాళ్ళు, లేకపోతే సదర్ కమిషనరో, లేకపోతే మున్సిపల్ వాళ్ళు, వాళ్ళకి ఏదన్నా అత్యంత అవసరం అయ్యి ఉండి ఆ పక్కన ఏదన్నా డిస్టర్బెన్స్గా ఉంటే ఏదన్నా తాత్కాలికంగా పక్కన పెడతారే కానీ ఈ ఎన్నికల టైంలో అలాంటి నిధులు ఎవరూ నిర్వర్తించట్లేదండి. ఈ కరోనా టైంలో కూడా నిమ్మగడ్డ గారు ఇచ్చిన పిలుపును అనుసరించి అధికారులందరూ కూడా ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఏదో ఒక బ్లేమ్ వేసి అక్కడ రేపు ఇవాళ వెంకటేశ్వరరావు గారు దుకాణం తీశారు, రేపు మన దుకాణం తీస్తారని చెప్పి అది కలగజేస్తే ఈ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి, టీడీపీ పార్టీకి అండగా ఉంటారని చెప్పి ఎదవ ఆలోచనతో ఈయన చేసేటటువంటి ట్రిక్స్ అండి. అసలు మీ పార్టీ వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చిన చరిత్ర, మీ పార్టీ వాళ్ళకు కూడా అమ్మఒడి నవరత్నాలు పంచిన చరిత్ర గౌరవనీయులైన వైఎస్ఆర్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిదండి. ఇవాళ మీరు ఎన్ని చెప్పినా మీ పార్టీలో ఓళ్ళే వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేస్తున్నారు. మీకు చరిత్ర అనేది అయిపోయిందండి టీడీపీకి. ఇక ఆ పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, ఆ పార్టీకి ఓటేసేవాళ్ళు కూడా లేరు. ఇన్ని పథకాలు తీసుకుంటున్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి వేయకుండా ఎవరికేస్తారు ఒకసారి ఆలోచించండి. 80 లక్షల మందికి డోక్రా వాళ్ళకి ఇచ్చి, అట్లాగే 3,50,000 మందికి కాపు రుణాలు ఇచ్చి, బీసీలకు ఇచ్చి, చేనేత కార్మికులకు ఇచ్చి, రిక్షా కార్మికులకు ఇచ్చి, ఆటో కార్మికులకు ఇచ్చి, రజకులకు ఇచ్చి, చిరు వ్యాపారులకు ఇచ్చి, ఇన్ని పథకాలు సంవత్సరంన్నరలో అమలు చేసినటువంటి తీరు, నీ 50 ఏళ్ల 40 ఏళ్ల చరిత్ర ఏమైపోయిందయ్యా చంద్రబాబు? పల్లె ప్రాంతం వరకు ఓకే, గ్రామీణ స్థాయిలో పల్లె ప్రజలకు అందని, అందుకే మీకు దాని ఫలితంగానే పంచాయతీ ఎన్నికల్లో ఆ సత్ఫలితాలు వచ్చినాయి. కానీ ఇక్కడ పట్టణాలకు జరిగే ఎన్నికలు ఇవి, మున్సిపల్ ఎన్నికలు అంటే సిటీస్ లో కార్పొరేషన్ లో ఇక్కడ జరిగే ఎన్నికలు. ఇక్కడ అదే సీన్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే చాలా మంది విద్యావంతులు, మేధావులు ఉంటారు పట్టణాల్లో. ఏదో అమ్మఒడి ఇచ్చారనో, లేదంటే నెల నెల పింఛన్ వచ్చిందనో వెంటనే ఓటేసే పరిస్థితి ఈ ఎన్నికల్లో ఉంటుందా? మీరు చెప్పినట్టుగా విజయవాడ సిటీలో కానీ సిటీస్లో కానీ మేధావులు ఉన్నాయండి, విద్యావంతులు ఉన్నాయండి, పెద్ద పెద్ద అవధానులు ఆచారాలు ఉన్నాయండి. ఎవరైనా ఒకటే ఆలోచించేది, మన పిల్లలు చదువుకుంటుంటే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటమా, చాలా మంచి పథకం. మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇవ్వటమా, చాలా మంచి పథకం. ఇదే స్కూల్స్ నాడు నేడు, చాలా మంచి పథకం. ఆరోగ్యశ్రీ, చాలా మంచి పథకం. ఫీజు రీఎంబర్స్మెంట్, మంచి పథకం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అండి ఈ పథకాలన్నీ, సిటీయా పట్టణమా పల్లె అనేది లేకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని కోట్ల మందికి ఎక్కడ తెచ్చి అమలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉంటే మన పిల్లలు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారని ప్రతి ఒక్కళ్ళు రేపు 10వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఎన్నికల్లో మనం పార్టిసిపేట్ చేద్దామా, ఈ ఫ్యాన్ సింబల్కి ఓటేద్దామా, అక్కడున్న వ్యక్తి ఈయన ఆయన అనేది కాదు, వర్గాలు పార్టీలు కులాలు పక్కన పెట్టి ఇవాళ ఈ అభివృద్ధి పథకాలన్నీ అమలు కావాలి అంటే గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే ఫ్యాను గుర్తుకి స్థానిక నాయకులకు ఓట్లేసి గెలిపించుకోవాలని ప్రజలు డిసైడ్ అయిపోయారండి. ఈ మార్పు అనేది ఇక్కడ మీకు పాయింట్ అర్థం కావట్లేదు. కాదు నాగేశ్వరరావు గారు, ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ ఉంటారు ప్రధానంగా. దాదాపు 8 లక్షల మందికి రేషన్ కార్డులు ఆల్రెడీ తొలగించేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దానికి ప్రధాన కారణం మీరు చూపించింది ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి సంబంధించి అది ఒక వ్యతిరేక ఓటుగా మారే అవకాశం ఉండదా? ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీకు ఎదురవ్వదా? అది ఏమి అవ్వదండి. యాక్చువల్గా అండి ఐటీ రిటర్న్ కడుతున్నారు, ఐటీ రిటర్న్ ఎంత కడుతున్నారు అనేది కూడా చూసి ఐటీ రిటర్న్ కట్టే వాళ్ళకు కూడా, అంటే తాత్కాలిక ఐటీ రిటర్న్ కట్టంది, ఏ బ్యాంకు కూడా 1 లక్ష రూపాయలు లోన్ ఇవ్వట్లేదండి. సామాన్య కూలి పని చేసుకునేవాడు, టాపీ పనివాడు, చిన్న చిరు వ్యాపారి కూడా ఐటీ రిటర్న్ ఉంటేనే అతనికి బ్యాంకు లోన్ ఇస్తుందండి. బ్యాంకు లోన్ కోసం ఐటీ రిటర్న్ తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడు, ఐటీ ఎంత కడుతున్నాడు, నామినల్లీ సంవత్సరానికి తక్కువ పే చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కలగజేస్తానని కూడా చెప్పారండి. అలాంటివి కూడా అన్నీ కూడా సరి చేస్తున్నామండి. అట్లాగే 300 కరెంటు యూనిట్ వచ్చింది కూడా, అది కూడా కరెంట్ ఆఫీసులకు వెళ్ళి అది కూడా సరి చేసుకుని వస్తే వాళ్ళకి మళ్ళీ కార్డు కంటిన్యూ చేస్తున్నామండి. వైట్ కార్డు అనేది ఉంటే చాలండి, మీ పిల్లల విద్యాబుద్ధులు కానీ, మీ పిల్లల చదువులు కానీ, ఇంకోటి కానీ అలాంటి పరిస్థితి ఏం లేదండి. కాకపోతే మా వైఎస్ఆర్ పార్టీకి ఒకటే కొంచెం ప్రాబ్లంగా ఉందండి, ఈ సంక్రాంతి పండుగ వస్తే రైతులు, రైతు కూలీలకి ఎంత ఆనందమో, అట్లాగే ఎన్నికలు వస్తే
పార్టీ కార్యకర్తలకు గాని బయటోళ్ళకు గాడ అంత ఆనందం అండి. ఎవరన్నా ఇచ్చిన ఒక 500 ఉంటే 500 350 రూపాయల కోటరకు పోతుంది. మందు విషయంలో తగ్గించాల్సిందే. ఆ మందుదారులు మాత్రం జగన్ మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారండి. ఇది మాత్రం వాస్తవం అండి. వైఎస్ఆర్ పార్టీ అయినా కానీ కానీ మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఈ మద్యం అనేది పెద్దగా ఎఫెక్ట్ చూపించినట్టు ఎక్కడా కనిపించలేదు. అంటే అంతకు ముందు ఉంది మీరన్న పాయింట్ కూడా కరెక్టే. కానీ అది పల్లె స్థాయిలో కూడా ఎక్కువ ఉంటారు. మద్యం మందు తాగే వాళ్ళు అక్కడ లేకపోరేది కాదు, ఒక రకంగా ఉంటారు. కానీ ఆ ఎఫెక్ట్ అక్కడ పెద్ద కనిపించలేదు. అందులోనే కొంతమంది తాగుబోతులు ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, హైవే రోడ్డు అండి, స్పీడ్ బ్రేకర్ లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది, స్పీడ్ బ్రేకర్ లాంటిదే ఈ మందు నిషేధం అనేది, స్పీడ్ బ్రేకర్ లాంటిదే ఈ మందు రేట్లు పెంచడం అనేది మన కోసం చేసినప్పుడు మీరు తాక్కోకుండా ఉంటే మంచిది కదా అయ్యా అని అమ్మఒడి తీసుకున్న ఒక తాగుబోతు భార్య చెప్తుందండి, నచ్చ చెప్తుందండి. ఈ నచ్చ చెప్పడంలో పార్టీ సక్సెస్ అయిందండి, ఈ లబ్ధి పొందిన మహిళలు సక్సెస్ అయ్యారండి. వైఎస్ఆర్ పార్టీకి ఓటేయడం జరిగిందండి. సిటీలోకి వచ్చేసరికి దీని పర్యవసానం ఏమన్నా కొంచెం ఉంటుందేమోనని మాకు కూడా కొంచెం భయంగా ఉందండి. మేము కూడా మాకు తెలిసిన ఈ తాగుబోతులందరినీ కూడా కలిపి అయ్యా ఈ పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చింది, మీరు లిమిట్గా ఉండండి నాన్న అని చెప్పి నచ్చ చెప్పి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయించుకుంటున్నామండి. వాళ్ళ ఓట్లు కూడా పొందడానికి సిద్ధంగా ఉంటాం. కాకపోతే ఏంటంటే ఒక లిమిటెడ్ రేటు పెట్టి ఒక రేషన్ లాగా రేషన్ గెట ఫర్ హెడ్ 5 kgs ఇస్తున్నారు. అట్లా అతని ఎకనమికల్ పొజిషన్ చూసి మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ఏదన్నా కార్డు పెడితే ఆ కార్డు ఈ లేనటువంటి వైట్ కార్డు వాళ్ళకి వర్తిస్తుంది, దాని ప్రకారం మీరు వసూలు చేసుకుంటే బాగుంటుందండి. దయచేసి ఈ మందు బ్యాన్ చేసేలోపు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి సార్.